View. జగన్మోహన్ రెడ్డి గారు తలొగ్గి ఆ తప్పుల్ని ఈయన సమర్థించలేదు. వాళ్ళు చేసే తప్పుల్ని బయటకు వచ్చి ఎదిరించాడు. వాళ్ళ మీదే సొంతంగా పార్టీ పెట్టి పోటీకి దిగాడే తప్ప మీలాగా ఎవరి కాళ్ళు ఆయన పట్టుకోలేదు. అటు మోడీ గారి కాళ్ళు కానీ, ఇట్లా సోనియా రాహుల్ గాంధీ కాళ్ళు కానీ. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్న మమ్మల్ని, ఈరోజు తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ మీరు అన్న సంగతి మేము అసెంబ్లీలో చెప్పాము. అది ఈరోజు నిజం అని నిరూపితమైంది. సో ఏ కాంగ్రెస్ నుంచి అయితే తన రాజకీయ భవిష్యత్తు స్టార్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు, అదే కాంగ్రెస్లో మళ్ళీ కలిసిపోయాడు. ఒక సినిమాలో చెప్తాడు కదా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతావు అక్కడ ఎండ్ అయిపోతావు అని చెప్పి బ్రహ్మానందంకి. సేమ్ చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు అది సూట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్రం విడగొట్టినప్పుడు ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టారు, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు, ఇక అసలు రాహుల్ గాంధీ అసలు ఏపీలో అడుగు పెట్టేదానికి అర్హత లేదు, సోనియా గాంధీ అంత రాక్షసి లేదు అని ఆమెని ఎన్ని రకాలుగా మాట్లాడారో మనం అన్ని పేపర్లు తిరిగేస్తే కనిపిస్తుంది. సో ఈరోజు రాహుల్ గాంధీ నాకు ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు, అందుకే కలిశాను అంటాడు. ఇదే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తానని 2014 ఎన్నికల్లో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈయనకు నచ్చినప్పుడు అవి వినిపిస్తాయి, వాటికి తగ్గట్టుగా ఈయన పొత్తులు పెట్టుకొని పోతాడే తప్ప ఇతనికి అంటూ ఒక పార్టీ, ఒక సిద్ధాంతం, ఒక విలువలు అనేది లేదు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫలితాలు ఎలా ఉంటాయి మేడం? ఫలితాలు అంటే వచ్చే రిజల్ట్స్? నాకు తెలిసి నిజమైన ఎన్టీఆర్ గారి అభిమానులు కానీ, నిజమైన కాంగ్రెస్ వాదులు కానీ ఈ పొత్తుని యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే పార్టీ ఏదో చెప్పింది, దానికి అనుగుణంగా మనం వెళ్ళిపోవాలి అనటం అనేది కుంటిసాకులే తప్ప నిజమైన పార్టీ అభిమానులు ఎవరు కూడా ఈ పొత్తుని సమర్థించరు, ఈ పొత్తుతో ముందుకు వెళ్ళరు. అలా వెళ్ళారు అంటే వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం, పదవుల కోసం ఆశపడే వాళ్ళే తప్ప పార్టీ సిద్ధాంతాలని గౌరవించిన వాళ్ళు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా ఒట్టి వసంత్ కుమార్, శ్రీరామచంద్ర గారు రాజీనామా చేసి ఎవరైనా రావాల్సిందే. అదే చెప్తున్నా కదా, ఒక పార్టీకి కట్టుబడి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి ముందుకెళ్లే వాళ్ళు ఎవరైనా కూడా రాజీనామా చేసి బయటికి రావాలి. అలా కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు, సోనియా గాంధీని రాహుల్ గాంధీని విన్నారు కదా, మరి విని ఈరోజు ఆయనతో పొత్తు పెట్టుకోగానే మళ్ళీ చంకలు గుద్దుకుంటూ చంద్రబాబు నాయుడు జెండాని మోస్తాము అంటే కాంగ్రెస్ వాళ్ళు ఇంకా అంతకన్నా సిగ్గు చెట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి ఎటు సిగ్గు మనం లేదు, ఆయనకు అధికారం ముఖ్యం, ఆయన ఎవరినైనా వాడేసుకుంటాడు. అది ఎన్టీఆర్నైనా వాడతాడు, కేసీఆర్నైనా వాడతాడు, మోడీ గారినైనా వాడతాడు, ఇప్పుడు రాహుల్ గాంధీనైనా వాడతాడు. సో వేరే వాళ్ళు పొత్తులు పెట్టుకోకుండా నేను పొత్తే పెట్టుకోను, ఇండివిజువల్గా వెళ్తాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు 100 చెప్పినా, వాంటెడ్గా ఇదిగో మోడీతో కలిసిపోయాడు, అదిగో మోడీతో కలిసిపోయాడు అని చెప్పి పార్టీ పెట్టిన పొత్తులో అన్నాడు. అదో తప్పులాగా మళ్ళీ చూస్తే ఆయనే పొత్తు పెట్టుకోబోయాడు. మళ్ళీ తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అని మమ్మల్ని మాట్లాడినారు, మళ్ళీ ఇప్పుడు ఆయన పొత్తు పెట్టుకొని పోతున్నాడు. ఆయన ఏం మాట్లాడతాడో, ఆయన ఏం చేస్తాడో మరి ఆయనకన్నా అర్థమై చేస్తున్నాడో లేదో అర్థం కావట్లేదు. సరే ఇప్పుడు కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకుంది, దీనిపైన కాంగ్రెస్ టీడీపీ ఇంతవరకు బయట క్లియర్గా చెప్పింది. అదే కదా ఇప్పుడు నేను చెప్పింది, కేవలం పదవులు, డబ్బులు, వర్కులు అని అదొక బిజినెస్ గా పాలిటిక్స్ చేసే వాడికి, వాడికి ఒక సిద్ధాంతం ఉండదు, ఒక విలువ ఉండదు. ఏ పార్టీ అయితే ఏముంది, మనకెందుకు, మనం అధికారంలోకి వస్తే చాలు, మన వర్క్ లేకపోతే చాలు, మనం సంపాదించుకుంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అటు కాకుండా ఎన్నో ఏళ్లుగా పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పార్టీ జెండా మోస్తూ తమ ఆస్తులు కూడా పోగొట్టుకుని రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళని ఎంతో మంది మనం చూస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎందుకు బతుకుంది ఒకసారి ఆలోచించండి. కేవలం ఎన్టీఆర్ ఎగరేసిన జెండా కింద పడగడుద్దన్న ఒకే కారణంతో వాళ్ళు ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ ముందుకెళ్లారు. చంద్రబాబు నాయుడు ఎన్ని చేసినా నేటి చరిత్ర గల్లీ టు ఢిల్లీ బ్రేకింగ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ అవ్వండి, నచ్చితే లైక్ తో పాటు షేర్ చేయండి.